నిర్వాణ షట్కంలో ఉన్నటువంటి మొదటి శ్లోకాన్ని నిన్న మనం చెప్పుకున్నాం. ఈ మొదటి శ్లోకంలో సూక్ష్మ శరీరాన్ని నిషేధించడం జరిగింది. ఇప్పుడు రెండవ శ్లోకాన్ని చెప్పుకుంటున్నాం, ఇందులో స్థూల శరీరాన్ని నిషేధించడం జరుగుతుంది. మరి స్థూల సూక్ష్మ శరీరాలు నిషేధిస్తూ తానెవరో కూడా తెలియజేయటం జరుగుతుంది. మరి రెండో శ్లోకం ఏమిటో చూడండి. నచ ప్రాణ సంజ్ఞో నవై పంచవాయుః. పంచవాయువు, నేను ఈ పంచవాయువులు అంటే పంచభూతాలు లేదా పంచభూత తన్మాత్రలు నేను కాను. నవ సప్తధాతువు, నేను సప్తధాతువులు కూడా కాను. ఏ ధాతువులతోనైతే ఈ దేహం తయారు చేయబడిందో ఆ సప్తధాతువులు నేను కాదు. నవ పంచకోశాహ, నేను ఈ పంచకోశాలు కూడా నేను కాదు. నా వాక్ పాణి పాదం పాయు ఉపస్థ, నా వాక్ నేను వాక్కును గాను, పాణి చేతులు గాను, పాద కాళ్ళు గాను, పాయువు విసర్జికావయం గాను, అలాగే ఉపస్థ నేను జననేంద్రియం కూడా కాను. మరి ఎవరు నేను? మూడు పాదాల్లో నేను కాందేదో చెప్పి నాలుగవ పాదంలో నేను అయిందేదో చెప్తున్నాను. చిదానంద రూప, నేను చిదానంద రూపాన్ని అంటే చిత్ స్వరూపాన్ని, జ్ఞానస్వరూపాన్ని, శుద్ధ జ్ఞానస్వరూపాన్ని. భగవంతుడి దగ్గరికి వచ్చినప్పటికల్లా శుద్ధ జ్ఞానస్వరూపం అనాలి. మన జ్ఞానం ఎలాంటిది అంటే అశుద్ధ జ్ఞానస్వరూపం. లౌకిక విషయాల్లో మనకి ఎంత తెలివితేటలైనా ఉండొచ్చు, ఎంత గొప్ప జ్ఞానమైనా ఉండొచ్చు, ఈ జ్ఞానం అంతా ఎందుకు చిట్టు చివరికి పనికిరాంది. లౌకిక విషయాలకు తప్ప పారమార్థికంగా ఎందుకు పనికిరాదు. మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఎందుకు పనికిరానటువంటి జ్ఞానం ఇక్కడ మానవుడిది. కానీ పరమాత్మ యొక్క జ్ఞానం అది కాదు, అది శుద్ధ జ్ఞాన స్వరూపం. అందుకనే సదానంద రూప, చిదానంద రూప, ఎల్లప్పుడు కూడా ఆనంద స్వరూపాన్ని, సదా ఎల్లప్పుడూ ఆనంద స్వరూపాన్ని, అటువంటి స్వరూపమైనటువంటి చిత్ స్వరూపము, ఆనంద స్వరూపమైనటువంటి శివోహం, శివోహం, అహం శివ, అహం శివ, నేను శివుణ్ణి, శివుణ్ణి అంటే శివ అంటే మంగళస్వరూపుణ్ణి. ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో మంగళస్వరూపం ఏదైనా ఉందంటే అది శివుడు. ఆయనకంటే మంగళమైనటువంటి వాడు ఇంకెవడు లేడు. ఎందుకని ఆయన మంగళము అని అంటే అందరికీ శుభాన్ని చేకూర్చేటువంటి వాడు. ఏమి శుభాన్ని చేకూరుస్తున్నాడు? మరణాన్నిచ్చి, సావునిచ్చి శుభాన్ని చేకూరుస్తుంది. ఆ సావే కనుక లేకపోతే ఎంతకాలమైనా బ్రతుకుతూ ఉంటే జనం ఒక్కొక్క ఇంట్లో వందల మంది వేల మంది ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ఇళ్ళు చాలా, ఊళ్ళు ఊళ్ళు కావాలి ఒక్కొక్కళ్ళకి. కాబట్టి అందరికీ శుభాన్ని కలిగించడం కోసమే పాత్రని పంపించేస్తున్నాడు, కొత్తని తీసుకొస్తాం. అందుకని ఆయన మంగళస్వరూపం. కాబట్టి శివ అన్నారు. శివ అంటే మంగళస్వరూపం అని అర్థం. నిజంగా త్రిమూర్తులకు ఉన్నటువంటి పేర్లన్నీ కూడా వాళ్ళకేవో ప్రత్యేకమైన పేర్లు కావు, పరమాత్మ యొక్క పేరే. ఎందుకనంటే బ్రహ్మ అన్నారు, బృహత్తిది బ్రహ్మ. బ్రహ్మ అంటే అన్నిటికంటే పెద్దది ఏది? అన్నిటికంటే పెద్దది పరమాత్మ. దానికంటే పెద్దది ఇంకేది లేదు. ఎందుకంటే సమస్తమైనటువంటి విశ్వం కూడా పరమాత్మలో ఒక భాగం. ఇష్టవ్యాహముదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్తు, నా ఒక్క అంశతో ఈ సమస్తమైనటువంటి జగత్తును ధరించి భరించుతున్నాను అని భగవానుడు చెబుతూ ఉన్నాడు. అందువల్ల అంతకంటే పెద్ద ఇంకేది లేదు, అందుకని ఆయన బ్రహ్మ. అలాగే
విష్ణు. విష్ణు అని అంటే సర్వవ్యాపకుడు అని అర్థం. పరమాత్మే సర్వవ్యాపకుడైనటువంటి వాడు. ఎందుకంటే ఆయన సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడు కనుక సర్వవ్యాపకమైనటువంటి వాడు. కాబట్టి ఆయన కూడా పరమాత్మే. ఇక మూడోది శివ. శివ అంటే మంగళ స్వరూపం అని. ఈ శివ సదాశివ అని కూడా అంటారు. సదా అంటే ఎల్లప్పుడు, ఎల్లప్పుడూ మంగళ స్వరూపం. ఎప్పుడో ఒకసారి మంగళంగా ఉండవు, అప్పుడప్పుడు అమంగళం కాదు, ఎప్పుడూ మంగళ స్వరూపమైనటువంటి వాడు. అదిగో అందుకనే ఇక్కడ శివోహం శివోహం అన్నారు. శివోహం అని అంటే ఇదేదో శైవానికి సంబంధించింది, ఇంకేదైనా విష్ణు అంటే వైష్ణవానికి సంబంధించింది అని కొట్టుకొని చావాల్సినటువంటి పని మాత్రం లేదు. అది అజ్ఞానులు అమాయకులు కొట్టుకుంటారు. కనుక ఇక్కడ శివ అన్నా పరమాత్మే, విష్ణు అన్నా పరమాత్మే, బ్రహ్మ అన్నా పరమాత్మే. అక్కడ ఎవరు బ్రహ్మ విష్ణు శివులనేటువంటి వాడు వేషాలు వేసుకొని కూర్చోదా? ఉన్నదంతా పరమాత్మ. ఆ పరమాత్మే సృష్టి చేసినప్పుడు దాన్ని బ్రహ్మ అన్నారు, ఆ పరమాత్మే పోషణ చేసినప్పుడు విష్ణు అన్నారు, ఆ పరమాత్మే లయ చేసినప్పుడు శివ అన్నారు. అంతే తప్ప ఇంకా వీరే వేరే ఎక్కడ ఎవరు ఏమీ లేదు. అందువల్ల ఈ శివ అనేటువంటిది మంగళ స్వరూపం అంటే పరమాత్మ యొక్క స్వరూపం. అంటే నేను పరమాత్మని, అహం పరమాత్మ, అహం శివ, అహం బ్రహ్మాస్మి అనేటువంటి విషయాన్నే ఇక్కడ శంకరాచార్య వారు మనకి తెలియజేస్తున్నారు. ముందుగా నచ్చ ప్రాణసన్యో అన్నారు. ఏమేమి నిషేధిస్తున్నారు ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం తెలుసుకున్నాను. నచ్చ ప్రాణసన్య, నేను ప్రాణాన్ని కాను అన్నారు. ఎవరైనా సరే ఎదురుగా ఉన్నటువంటి వస్తువును చూచినప్పుడు లేదా ఆ వస్తువుని గురించి తెలుసుకున్నప్పుడు అతడు ఆ వస్తువు కన్నా వేరుగా ఉన్నట్లు అతడు గ్రహిస్తాడు. అది స్పష్టం, మనకి తెలుసు. ఒక వస్తువుని నేను కనుక చూస్తున్నానంటే లేదా ఒక వస్తువుని నేను తెలుసుకుంటున్నానంటే ఆ వస్తువు కంటే నేను వేరుగా ఉన్నా. అది నా వస్తువు కావచ్చు కానీ నేను మాత్రం దానికంటే వేరుగా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు ఒక పెన్ ఉందనుకోండి, ఇది నా కలం అంటున్నాం, నా కలమే కానీ నేను కలాన్న అంటే కలం నాది అంతే తప్ప నేను కలాన్ని కాదు. మరి అలాగే ఇల్లు, నా ఇల్లు అన్నాం అంటే ఇల్లు నాది కానీ నేను ఇల్లు కాదుగా. నా పొలం అన్నాం, పొలం నాది కానీ నేను పొలాన్ని కాదుగా. దేహం నాది అన్నాం కాబట్టి దేహం నీది కానీ దేహం మాత్రం నువ్వు కాదు. అలాగే నా ప్రాణం, అబ్బా నా ప్రాణం పోతుందండి ఇవాళ అని అంటాం. అంటే నా ప్రాణం అంటే ప్రాణం నాదే కానీ నేను మాత్రం ప్రాణాన్ని కాదు. నచ్చ ప్రాణ సన్యో, నేను ప్రాణాన్ని కాదు అని చెప్తున్నాను. ఇలాగా ఏ వస్తువైనా సరే, ఏదైనా సరే ఊహించిన, ఆలోచించిన, దాని గురించి ఏమైనా తెలుసుకున్నా అది మాత్రం నేను కాదు. ఈ స్తంభాన్ని నేను చూస్తున్నా, నేను స్తంభాన్ని కాదు కానీ నేను స్తంభాన్ని చూస్తున్నాను. కాబట్టి ఇక్కడ అన్నీ కూడా నాకంటే వేరుగా ఉన్నవే నేను చూస్తున్నాను, తెలుసుకుంటున్నాను. నన్ను నేను మాత్రం తెలుసుకోవట్లా, ఇదే అమాయకత్వం, ఇదే అజ్ఞానం. కాబట్టి ఇప్పుడు నీవు కట్టినటువంటి చీర, చీర నీవు కాదు, చీర నీది. నీవు ధరించినటువంటి వస్త్రం, వస్త్రం నీది కానీ నీవు వస్త్రాన్ని కాదు. కాబట్టి ఈ విషయంలో ఎవరైతే బాగా అవగాహన చేసుకుంటారో, ఈ విషయాన్ని ఎవరైతే చక్కగా అర్థం చేసుకుంటారో, అర్థం చేసుకునేటువంటి శక్తిని కలిగి ఉంటారో, వాళ్ళకి చూడబడేటువంటి వస్తువు కన్నా చూచేటువంటి తాను వేరుగా ఉన్నట్టుగా స్పష్టంగా తెలుసుకోగలుగుతాం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇలా ప్రతి ప్రాణిలో నేను కానటువంటి ఈ ప్రాణం ఉంది. ఈ ప్రాణం ఎక్కడుంది? ప్రతి ప్రాణిలో ఉంది. మనుషుల్లోనే కాదు, జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు అన్నింటిలో కూడా ప్రాణం ఉంది. అయితే ఈ ప్రాణశక్తి 5 రకాలుగా ఉంటుంది. నిజంగా ప్రాణం ప్రాణం అని మనం ఒక్కటే వాడతాం కానీ ఆ ప్రాణం చేసేటువంటి పనులు బట్టి దాన్ని 5 రకాలుగా చెప్తారు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అని 5 రకాలైనటువంటి ప్రాణాలు, 5 రకాలైనటువంటి పేర్లు. ఈ పేర్లు ఎందుకు వచ్చినాయి? అవి అవి చేసేటువంటి పనులు బట్టి ఈ పేర్లు అనేటువంటివి వచ్చినాయి. మరైతే ఏం చేస్తున్నాయి ఇప్పుడు మనలో? ఈ ఉన్నటువంటి ప్రాణం 5 పనులు చేస్తున్నాయి అన్నాం. ప్రాణ, ప్రాణం అనేటువంటిది ఏం చేస్తుంది? ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నియంత్రిస్తూ ఉంటుంది. గాలి పీల్చడం వదలటం, పీల్చడం వదలటం, దీన్ని నియంత్రించేది ప్రాణం. ప్రాణం పోయిందండి అంటానికి ఏం చేస్తారు? ముక్కు దగ్గర ఏరు పెడతారు. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోయియా ఉన్నాయా,
అంటే ఆగిపోతే ప్రాణం పోయినట్టు, ఉంటే మాత్రం ప్రాణం ఉంది. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నియంత్రించేది ప్రాణం. అంతేకాదు మనం తీసుకునేటువంటి ఆహారం ముద్ర ముద్రగా మనం నోట్లో వేసుకుంటే లోపలికి లాగేసేటువంటిది కూడా ప్రాణం. కాబట్టి ప్రాణం యొక్క విధి ఇది. రెండవది అపానం. ఇదేం చేస్తుంది, మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని అరిగించిన తర్వాత మిగిలినటువంటి పిప్పిని బయటికి నెట్టడానికి సిద్ధంగా ఉంటుంది అపానం. మనం హాయిగా తిని పగలల్లా రాత్రి దాకా తినేసి పడుకొని నిద్రపోతాం. మనం నిద్రపోతామే లోపల ఉన్నటువంటి పరమాత్మ మాత్రం నిద్రపడి పాపం, ఆయన నిద్రలేదు పడలేదు. మరి ఆయన ఏం చేస్తాడంటే ఈ తిన్నటువంటి ఆహారం మొత్తాన్ని కూడా పచ్చనం చేస్తాడు, జీర్ణం చేస్తాడు. ఆ చేసిన తర్వాత సారం మాత్రం కొద్దిగా ఉంటుంది, పిప్పేమో చాలా ఉంటుంది. ఆ పిప్పేమో బయటికి పోవడానికి సిద్ధంగా తీసుకొచ్చి అట్టు పెడతారు. అదిగో దాన్ని బయటికి నెట్టేది ఏంటంటే అపానం. కాబట్టి అపానం యొక్క పని ఏంటంటే విసర్జన క్రియని నిర్వర్తిస్తుంది. ఇక మూడోది ధ్యానం. ధ్యానం అని అంటే మనకి ఈనెలు అనేటువంటి తెలుగు మాట ఉంది, ఆ ధ్యానం నుంచే వచ్చింది ఈనెలు. ఎందుకంటే మనం ఆకుగా చూసామంటే ఆకులో ఏ ప్రకారంగా అయితే ఈనలు ఉంటాయో ఆ ఈనలకు మళ్ళీ పక్కన ఈనలు చిన్నాయి, మళ్ళీ వాటి పక్కన ఈనలు అలా అల్లుకొని పోయింది. అట్లే మన దేహంలో కూడా 72,000 నాడులు ఉన్నాయి, మళ్ళీ ఒక్కొక్క నాడికి 101 ఉపనాడులు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రకారంగా శరీరం అంతా కూడా నాడులతోటి ఉంది. ఈ నాడులన్నింటిలో కూడా ఈ ధ్యాన శక్తి ఏం చేస్తుందంటే రక్త ప్రసరణం చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఈ దేహంలో అన్ని రకాలైనటువంటి ఆహారాన్ని తీసుకున్న తర్వాత సారమంతా కూడా ఈ రక్తంలో కలిసి ఆ రక్తాన్ని గుండెకి పంపించడం, మళ్ళీ గుండె దగ్గర నుంచి చెడు రక్తాన్ని మళ్ళీ దేహంలోని ఇతర భాగాలకి పంపించి బయటికి పంపించడం, ఈ ప్రకారంగా రోజు చేసేటువంటి పని ఇదిగో ఈ ధ్యాన శక్తి. కాబట్టి ఇది ఏం చేస్తుంది అని అంటే వివిధ అంగాలకి, వివిధమైనటువంటి భాగాలకి, దేహంలో ఉన్నటువంటి భాగాలకి రక్తాన్ని ప్రసరణ చేస్తుంది. ఆ రక్తంతో పాటుగా ఈ తిన్న ఆహారం యొక్క సారాన్ని కూడా పంపిస్తాం. ఇక నాలుగోది ఉదాహరణ, చాలా ప్రధానమైనటువంటిది. సాధారణంగా వేదాంతులు కూడా చాలామంది దీని యొక్క అసలైనటువంటి పని కనిపెట్టాల, చాలా కొద్దిమంది మాత్రమే కనిపెట్టడం జరిగింది. ఇదేంటంటే ప్రతిస్పందన నియంత్రిస్తూ ఉంటుంది మామూలుగా. కానీ అసలు విషయం ఏంటంటే ఈ ఉదాహరణ అనేటువంటిది ఏం చేస్తుందంటే పాపం చేసినటువంటి వాడు నరకానికి పోతాడండి, పుణ్యం చేసినటువంటి వాడు స్వర్గానికి పోతాడండి, జ్ఞానాన్ని పొందినటువంటి వాడు మోక్షాన్ని పొందుతాడండి, మోక్షంలో క్రమముక్తి జీవన్ముక్తి రెండున్నాయండి అని ఈ రకంగా మనం చెప్పుకుంటున్నాం కదా. మరైతే వాళ్ళు ఎట్లా పోతారు? ఈ జీవుడికి తెలుసా నరకం ఎక్కడుందో, ఈ జీవుడికి తెలుసా స్వర్గం ఎక్కడుందో, ఈ జీవుడికి తెలుసా బ్రహ్మలోకం ఎక్కడుందో, ఈ జీవుడికి తెలుసా ఇంద్రలోకం ఎక్కడుందో, ఈ జీవుడికి తెలుసా పితృలోకం ఎక్కడుందో, ఈ జీవుడికి తెలుసా స్వర్గ చంద్రలోకం ఎక్కడుందో, సూర్యలోకం ఎక్కడుందో, ఇవన్నీ వీడికి ఏమన్నా అనుభవం, వీడు చేసినటువంటి పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో దానికి తగినటువంటి లోకానికి పోవాలి కాబట్టి వాడే నిర్ణయించుకుంటాడా? అలా నిర్ణయించుకునే శక్తి కనుక మనకిస్తే మనం తక్కువ చేసి పెద్ద బ్రహ్మాండమైనటువంటి చోట పోవాలనుకో. కానీ అలా పోవటానికి వీల్లేదు. ఎందుకంటే మరణ సమయంలో ఈ జీవుడు ఏమైతే చేశాడో ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా, పాపాలు చేశాడో పుణ్యాలు చేశాడో లేదా జ్ఞానాన్ని పొందాడో ఏం చేశాడో దాన్ని బట్టి ఆ జీవుణ్ణి మరణ సమయంలో బయటికి పంపించడానికి దానికి తగినటువంటి నాడిలో ప్రవేశపెడుతుంది ఆ సూక్ష్మ శరీరాన్ని. అలా ప్రవేశపెట్టేటప్పటికి అక్కడికి వెళ్తాడు. ఒకనాడేమో నరకలోకాలకు దారితీస్తుంది. మళ్ళీ నరకలోకాలు అంటే చాలా ఉన్నాయి, 7 లోకాలు ఉన్నాయి నరకలోకాలు, అలాగే ఊర్ధ్వలోకాలు 7 ఉన్నాయి. అందుకని మళ్ళీ పుణ్యాలు చేసినటువంటి వాడు, పూజా పురస్కారాలు యజ్ఞయాగాదులు మొదలైనటువంటి చేసినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు స్వర్గాది లోకాలకు పోవటం కోసం అని చెప్పి ఆనాడుల్లో ప్రవేశపెడుతుంది. అలాగే ఎవరైతే సగుణ బ్రహ్మోపాసన చేశారో ఆ సగుణ బ్రహ్మోపాసన చేసినటువంటి వాడు ముక్తిని పొందాలి కాబట్టి, అయినప్పటికీ ఇక్కడ ముక్తిని పొందలేదు కాబట్టి అజ్ఞానం ఇంకా పోలేదు కాబట్టి ఇతన్ని సుషుమ్నాడిలో ప్రవేశపెడుతుంది. ఈ సుషుమ్నాడిని బ్రహ్మనాడు అంటారు. ఈ బ్రహ్మనాడి బ్రహ్మలోకానికి చేరుస్తుంది. దీంట్లో మళ్ళీ 12 స్టేషన్లు ఉన్నాయి. సరే అవన్నీ కూడా మనం తర్వాత మళ్ళీ బ్రహ్మసూత్రాలు చెప్తున్నప్పుడు చెప్పుకుంటాం. కాబట్టి ఇలా బ్రహ్మలోకానికి, ఇట్లా ఏ లోకానికి కావాలంటే ఆ లోకానికి పోయేటువంటి ఏర్పాటు
ఈ నాడులు చేస్తే ఈ నాడుల్లోకి ప్రవేశించేటువంటి ఏర్పాటు ఈ ఉదాన వాయువు చేస్తుంది. మనలో ఉన్నటువంటి ఉదాన వాయువే మనల్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి మనల్ని ఏంటి దేహాన్ని కాదు, ఈ దేహం ఇక్కడే కట్టెల మీదకి పోద్ది, సూక్ష్మదేహాన్ని. కాబట్టి ఈ సూక్ష్మదేహాన్ని అంటే జీవుణ్ణి అదిగో ఆ నాడిలో ప్రవేశపెడితే ఆ నాడిలో గుండా వాడు బయటికి వెళ్ళిపోతాడు. ఏ లోకానికి చేరాలో ఆ నాడు ఎక్కడికి తీసుకెళ్తుందో అక్కడికి వెళ్ళిపోతాడు. కాబట్టి సూక్ష్మ శరీరాన్ని బయటికి పంపటంలో సహాయం చేస్తున్నది ఈ ఉదాన వాయువు. ఇక ఐదవది సమాన వాయువు అని అన్నారు. పేరులోనే ఉంది సమాన అని. అంటే తిన్న అన్నం జీర్ణమై జీర్ణం చేసిన తర్వాత ఆ సారాన్ని దేహంలో ఉన్నటువంటి వివిధ భాగాలకి ఏ భాగానికి ఎంత కావాలనో ఆ భాగానికి అంత పంపిస్తూ ఉంటుంది. కాళ్ళకి చేతులకి ఇట్లాంటి బాగా శక్తి ఎక్కువ కావాలి, అందుకోసం వాటికి ఎక్కువ పంపిస్తుంది. కొన్ని పార్ట్లకి తక్కువ సరిపోద్ది, వాటికి తక్కువ పంపిస్తుంది. అంటే సమాన అంటే అర్థం ఏంటంటే అన్నిటిగా ఖచ్చితంగా సమానం పంపిస్తారు కాదు, దేనికి ఎంత కావాలనో అంత పంపించేది, అందుకని దాన్ని సమాన వాయువు అన్నారు. ఈ ప్రకారంగా మనలో ఉన్నటువంటి ప్రాణం ఐదు రకాలైనటువంటి పనులు చేస్తూ ఐదు రకాలైనటువంటి పేర్లతో ఉంది. కాబట్టి ఈ ప్రాణం అనేటువంటిది నేను తెలుసుకుంటున్నాను కాబట్టి ఈ ప్రాణం అనేటువంటిది నాకు తెలుసు కాబట్టి, ఎందుకంటే ప్రాణం ఉందా లేదా అనే సంగతి నాకు తెలుసు. ప్రాణం అనేటువంటిదే ఇక్కడ దేహంలో ఉన్నటువంటి అంగాలన్నింటినీ కూడా నిలబెట్టిందని తెలుసు. అలాగనే మన జీవితాన్ని మనం పనులు చేసుకోవడానికి కావాల్సినటువంటి శక్తిని మనం అందుకోవడానికి కూడా సహాయం చేస్తున్నది ప్రాణమేనని తెలుసు. ఇన్ని నాకు తెలుసు కాబట్టి ఆ ప్రాణం నేను కాదు. కాబట్టి ప్రాణము నేను కాదు. నచ ప్రాణ సంజ్ఞో. రెండవది నవై పంచవాయు. మళ్ళీ ఐదు భూతాలు పంచభూతాలు ఆకాశము వాయువు అగ్ని నీరు భూమి ఈ ఐదింటి పంచభూతాలంట. ఈ పంచభూతాలు ఏమి కూడా నేను కాదు అంటున్నారు. అసలు నిజంగా ఈ పంచభూతాలను చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఏమొచ్చింది? ఏమొచ్చిందని అంటే ఇక్కడ ప్రాణాన్ని గురించి చెప్పారు. ముందు ముందు కర్మేంద్రియాల గురించి చెప్తారు, ఇందులోనే కర్మేంద్రియాల గురించి చెప్పారు. ఈ ప్రాణాలు కానీ ఈ కర్మేంద్రియాలు కానీ ఇవన్నీ కూడా ఎట్లా ఏర్పడినాయి? ఈ ప్రాణాలు కానీ కర్మేంద్రియాలు కానీ ఎలా ఏర్పడ్డాయి? ఎలా ఏర్పడ్డాయి అని అంటే పంచభూతాల యొక్క తన్మాత్రల నుంచి ఏర్పడ్డాయి. పంచభూతాలు అంటే స్థూలంగా ఉన్నటువంటి భూతాలు మన కంటికి కనపడతాయి. భూమి కానీ నీరు కానీ అగ్ని కానీ వాయువు కానీ ఇవి మన ఇంద్రియాలకి తెలుస్తూ ఉండేటువంటివి ఇవన్నీ. కానీ మన ఇంద్రియాలకి తెలియకుండా ఉండేటువంటి వాయువులు తన్మాత్రలు అంటారు. అంటే ముందు వచ్చేది తన్మాత్రలుగా వస్తాయి, ఆ తర్వాత అవి ఒకదాంతో ఒకటి పంచీకరణం చెంది అప్పుడు స్థూలంగా తయారవుతాయి. మట్టి ఉంది, నీరుంది, నిప్పు ఉంది, మూడు మూడుగా ఉంటే అట్నే ఉంటాయి. ఆ మూడింటిని కలిపారనుకోండి, మట్టిని కాస్త దిమ్మగా చేశారు, నీరు కాస్త కలిపి దాన్ని దిమ్మగా చేశారు, దాన్ని కాస్త కాల్చారు, ఇటుక ఉంది. అదే ప్రకారంగా ఇక్కడ కూడా ఏంటంటే ఈ తన్మాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని కాస్త ఒక వివిధ పాళ్ళల్లో కలిపినప్పుడు ఇదిగో ఈ పంచభూతాలు తయారవుతాయి. కలపక ముందు వాటిని తన్మాత్రలు అంటారు, కలిపిన తర్వాత వాటిని భూతాలు అని అంటారు. ఈ తన్మాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ తన్మాత్రల యొక్క రాజసికాంశమే ఈ ప్రాణము ఈ కర్మేంద్రియాలు. నిన్నేం చెప్పు సాత్వికాంశాలు ఉన్నాయి ఈ తన్మాత్రల యొక్క సాత్వికాంశాలు. అవేమిటి? అంతఃకరణం, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. అలాగే ఐదు జ్ఞానేంద్రియాలు కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుగు. జ్ఞానేంద్రియాలు, అంతఃకరణము, సాత్వికాంశాలు, ప్రాణము, కర్మేంద్రియాలు, రాజసికాంశాలు. రాజసికాంశాలంటే రాజసికుడు ఏం చేస్తాడు? ఎప్పుడు ఊరికినే కూర్చోడు. ఊరికినే కూర్చోవాలంటే వాడికి బ్రహ్మ ప్రళయం, అందుకని ఎప్పుడు ఏదో పనిచేస్తూ ఉండాలి. ఇది రాజసిక బుద్ధి. అందుకనే ఈ ప్రాణాలు ఎప్పుడు పనిచేస్తానే ఉంటాయి, వాడికి రెండో పదేళ్ళకి పని చేయటమే చేయటం. పాపం విశ్రాంతి తీసుకుందామని అనుకో, ఎప్పుడో విశ్రాంతి తీసుకుంటే ఎప్పుడు పూర్తి విశ్రాంతి. అదేవిధంగా కర్మేంద్రియాలు ఉన్నాయి, ఇవి కూడా అంతే పనులు చేస్తూ ఉంటాయి. ఎందుకనంటే ఇవి రాజసికమైనటువంటి అంశాలతో తయారైనటువంటివి కనుక ఈ రాజసిక అంశాలతో తయారైన మొత్తం కూడా పంచభూత తన్మాత్రల నుంచి. అందుకని పంచభూత తన్మాత్రలు అంటే ఈ ప్రాణం తయారు కావడానికి ఏదైతే ముడిసరుకుందో ఆ ముడిసరుకు అయినటువంటి పంచభూతాలు నేను కాదు. కాబట్టి ఇటుక నేను కాదు, మట్టి కూడా నేను కాదు అని చెప్పినట్టుగా
ప్రాణాలు లేదు కాదు, ఈ ప్రాణాలు తయారైనటువంటి దేనితోటో ఆ పంచభూత తన్మాత్రలు కూడా నేను కాదు అని. కాబట్టి ప్రాణాలు, ఆ ప్రాణాలు వేటి వల్ల తయారవుతున్నాయో ఆ పంచభూతాలు అంటే తన్మాత్రలు, అవి కూడా నేను కాదు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇదే ఆత్మధ్యానంలో మనం ధ్యానించాల్సినటువంటి విషయం, లేదా ఆత్మ విచారణలో మనం విచారణ చేయాల్సినటువంటి విషయం. ఈ ప్రకారంగా ఇవన్నీ కూడా నేను కాదు నేను కాదు నేను కాదు అనుకున్నప్పుడు మరి నేను ఎవరిని అనేటువంటి క్వశ్చన్ చివరికి వస్తాను. అందుకని నేను కాణిదాన్ని మనం తీసేయాలి. కాణిదాన్ని తీసేయటం మీదనే మనం ఎందుకంటే ఎక్కువ దృష్టి పెట్టాల్సింది అని అంటే, మనం జన్మలకి జన్మలు జన్మలకి జన్మలు ఈ అజ్ఞానంతో వస్తున్నాం. ఎన్ని జన్మలు, కోటాను కోట్ల జన్మలు ఎత్తాం. ఈ కోటాను కోట్ల జన్మల నుంచి ఈ అజ్ఞానంతో వస్తున్నాం. ఈ దేహమే నేననేటువంటి భావనతో వస్తున్నాం. ఇంటి దగ్గర నుంచి వచ్చారు, ఇక్కడ కూర్చున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు అన్నాం అనుకో, నేను ఇంటి దగ్గర నుంచి వచ్చానని అంటారు. నేను ఇంటి దగ్గర నుండి వచ్చాను. ఇప్పుడు ఎవరా నేను? ఇంటి దగ్గర నుంచి వచ్చింది, కుర్చీలో కూర్చుంది ఎవరు? దేహం. కాబట్టి దేహమే నేను అనేటువంటి అజ్ఞానంలో ఉన్నాం, అలవాటు పడిపోయాం. ఈ అజ్ఞానం బాగా అలవాటైపోయింది. ఈ అలవాటుని కాస్త మనం తొలగించాలా, ఈ అజ్ఞానాన్ని కాస్త తొలగించాలా. అందుకోసం ఇక్కడ చెప్తున్నారు, ఈ ప్రాణాలు నేను కాదు, ఈ పంచభూతాలు నేను కాదు అని. మరి ఇంకా ఏం చెప్తున్నారు? నవ సప్తధాతు, ఈ సప్తధాతువులు కూడా నేను కాదు. ఎందుకంటే ఈ దేహం దేంతో ఏర్పాటైందంటే సప్తధాతువులతో ఏర్పాటైపోయింది. అవి కూడా నేను కాదంటున్నారు. ఏమిటా సప్తధాతువులు అంటే? ఇదిగో పైన కనిపించేటువంటి చర్మం, లోపల ఉన్న మాంసం, ఆ లోపలటువంటి కొవ్వు, ఆ లోపలటువంటి రక్తం, ఆ లోపలటువంటి కండరం, ఆ లోపలటువంటి ఎముకలు, ఆ ఎముకల మధ్యలో ఉన్నటువంటి మచ్చ, ఈ ఏడింటిని కూడా సప్తధాతువులు అని అంటారు. చర్మం, మాంసం, కొవ్వు, రక్తం, కండరాలు, ఎముకలు, అలాగనే మజ్జ, ఈ ఏడు ధాతువులతోటి ఈ స్థూల శరీరం, ఈ మొద్దు తయారైంది. ఈ ఏడు కూడా నేను కాదు. అసలు ఈ దేహం నేను కానప్పుడు ఈ ఏడు నేనట్టు అవుతాయి? దేహం నేను కాదు. ఈ ఏడు కూడా ఆ దేహాన్ని తయారు చేయడానికి పనికొచ్చినటువంటి వస్తువులు, అందుకని ఇవి నేను కాదు. దేహం అనేటువంటి దాన్ని నేను చూస్తున్నాను. ఇందాక మొట్టమొదటిలో చెప్తున్నాను, నేను ఏ వస్తువునైతే చూస్తున్నానో ఆ వస్తువు కంటే నేను వేరుగా ఉన్నాను. ఈ దేహాన్ని నేను చూస్తున్నాను కాబట్టి నేను దేహం కన్నా వేరుగా ఉన్నాను. నా ఇల్లు, నా పుస్తకం అన్నట్టుగా నా దేహం అని నేను అంటున్నాను. నా దేహం అంటున్నానంటే దేహం కంటే నేను వేరుగా ఉన్నాను అని అర్థం. ఆలోచిస్తే మనకు అర్థమైపోద్ది. కానీ మనం ఏం చేస్తున్నాం? దేహమే నేను అనేటువంటి భావనలో ఉంటున్నాం. ఎందుకని అంటే ఇది మనతో అతుక్కొని ఉంది. ఇల్లు ఏమో ఎక్కడో ఉంది, అందుకని దాంట్లో నుంచి బయటకు వస్తున్నాం పోతున్నాం. దీంట్లో నుంచి మాత్రం బయటకు వచ్చి పోయేది ఉంది కానీ ఒక్కసారి. కాబట్టి మనకి ఇక ఆ తర్వాత సంగతి మనకి తెలియదు. అందుకని ఈ దేహము నేను అనేటువంటి అజ్ఞానంలో బ్రతుకుతూ ఉన్నాం. ఈ అజ్ఞానాన్ని పెంచి పోషించుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలా? అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలంటే జ్ఞానం కావాలా? జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే నేను ఆత్మ అనేటువంటి జ్ఞానం. కాబట్టి నేను ఎవరినో తెలుసుకోవాలా? నేను కానిదేదో తెలుసుకోవాలా? నేను కానిది దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ప్రాణాలు, ఇవన్నీ నేను కాదు. మరి నేను ఎవరిని? వీటన్నిటికీ శక్తినిస్తూ ఈ దేహం నన్నంతటా నక్షిక పర్యంతం వ్యాపించి ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమై సర్వవ్యాపకమై స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని. కాబట్టి నేనెవరినో నా స్థితిలో నేను ఉండాలి. నేను కానిదేదో దాన్ని తీసేయటానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలి, తీవ్రమైనటువంటి విచారణ చేయాలి. అది ధ్యానంలో ఈ విచారణ సాగాలి. మరి ఈ దేహం ఎట్లా తయారైంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పారు సప్తధాతులతో అని. ఎముకల గూడు, మన దేహం అంతా కూడా ఎముకలు కూడా అన్ని తీసేస్తే మిగిలేదు ఎముకల గూడు. ఈ ఎముకల గూడు కండరాలు, మజ్జ వాటితో తయారైంది, అంటే వాటితో కూడి ఉంది. ఆ తర్వాత దాని మీద మాంసము, కొవ్వు పేరుకొనుంది, అంటే దాన్ని కప్పేస్తూ ఉంది. ఈ మొత్తం రక్తంతో కూడుకొనుంది. ఈ మొత్తాన్ని చర్మంతో కప్పించారు. అందుకని అందంగా కనపడుతున్నాం. ఈ చర్మం కాస్త తీసేస్తే మన అందం ఏమిటో తెలుస్తుంది. ఎందుకంటే రక్తం గారిపోతూ ఉంటుంది, మాంసం బయటపడతూ ఉంటుంది, కొవ్వు బయటపడతూ ఉంటుంది, ఇంకొకరు లోపలికి పోతే ఎముకలు బయటపడతూ ఉంటాయి. అన్నీ అసహ్యకరమైన పదార్థాలు.
ఈ అసహ్యకరమైనటువంటి పదార్థాలతో తయారైనటువంటి ఈ దేహాన్ని ఈ చర్మం అనేటువంటిది కాస్త అందంగా కప్పేసింది, అందుకని అందంగా ఏర్పడతాం. కాబట్టి ఈ ఏడు ధాతువులు నేను ఎట్లా అవుతాను? ఈ ఏడు ధాతువులతో శరీరం తయారైంది. శరీరం నేను కాదు కాబట్టి ఏడు ధాతువులు కూడా నేను కాదు. కనుక దేహము సప్త ధాతువులు నేను కాదు. ఇక నాలుగవది నవ పంచకోశాః, ఈ పంచకోశాలు కూడా నేను కాదు అన్నారు. పంచకోశాలు అంటే ఐదు కోశాలు. ఏమిటి ఐదు కోశాలు? ఏమిటి? అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అని ఐదు కోశాలు. అసలు కోశం అంటే ఏమిటండి? కోశం కోశం అంటే కోశదా? కోసేది కాదు. కోశం అని అంటే వరాని అర్థం. ఇప్పుడు మనం కత్తి ఉందనుకోండి, మన సినిమాల్లో కూడా చూస్తుంటాం అంటే బర్రం లాగేసి కత్తి, దాంతో కత్తి యుద్ధం చేస్తుంటాం. అంటే ఆ కత్తిని పెట్టడానికి ఒక వర ఉంది, దాన్ని కోశం అంటారు. కత్తి పెట్టడానికి ఒక వర ఉంది, ఆ వరలో నుంచి కత్తిని లాగుతారు. కత్తిని లాగి దాంతో యుద్ధం చేస్తారు. అయిపోయిన తర్వాత ఆ కత్తిని మళ్ళీ వరలో పెడతారు జాగ్రత్తగా. అంటే ఈ కత్తిలో ప్రమాదం రాకుండా కాబట్టి ఒక కోశం అనేటువంటిది ఉంది, అందుకని దాన్ని కోశం అని అంటారు. అదే ప్రకారం ఇక్కడ కూడా ఒక కత్తి ఉంది లోపల, ఆత్మ, ఆత్మ అనేటువంటి కత్తి. దాన్ని మనం బయటికి ఏం తీయటం లేదు, కానీ తీసినటువంటి వాడు మొరగాడే, తీయకపోతే మాత్రం ఏం లేదు అజ్ఞానంలో ఉన్నట్టు. అయితే ఈ ఆత్మ ఒక కోశం కాదు, ఒక వర కాదు, ఐదు వరలు, ఐదు కోశాలతో కప్పబడి అదిగో అవే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనేటువంటి ఐదు కోశాలు. అసలు లోపల ఆత్మ ఉంది. ఆత్మని ఏ కోశం కప్పింది మొట్టమొదట అంటే ఆనందమయ కోశం, అంటే చిక్షివర్ది ఆనందమయ కోశం కప్పించింది. మరి ఆనందమయ కోశాన్ని, ఆనందమయ కోశాన్ని విజ్ఞానమయ కోశం కప్పింది. మరి విజ్ఞానమయ కోశం ఏంది? దాన్ని ఏమో మనోమయ కోశం కప్పింది. మరి మనోమయ కోశాన్ని ప్రాణమయ కోశం, ప్రాణమయ కోశాన్ని అన్నమయ కోశం. ఈ ప్రకారంగా ఐదు కోశాలు కప్పి ఉంది ఈ ఆత్మ మన కర్మ. అందుకనే ఇన్ని కోశాలు కప్పి లోపల ఉండేటప్పటికల్లా ఆత్మను మనం తెలుసుకోలేకపోతాం. ఈ ఆత్మను మనం తెలుసుకోవాలంటే ఈ ఐదు కోశాలని తెలుసుకొని ఐదు కోశాలని నిరసించేటువంటి శక్తి మనకు కావాలి. అందుకనే ఇక్కడ చెప్తున్నారు ఈ ఐదు కోశాలు నేను కాదు అని నిరసిస్తున్నారు. ఈ ఐదు కోశాలు నేను కాదు, ఈ ఐదు కనుక తీసేస్తే మిగిలేది ఆత్మ, అది నేను అనేటువంటి భావన రావాలి. అది ఒక కోశం. కాబట్టి ఈ ఐదు కోశాలతో దాగి ఉన్నటువంటి ఆత్మ మనం తెలుసుకోవాల్సినటువంటిది. ఈ ఐదు కోశాలు కప్పి ఉండటం వల్ల మనం తెలుసుకోలేకపోతున్నాం. తెలుసుకోలేకపోతున్నాం అని ఊరుకుంటే ఎప్పటికీ తెలుసుకోలేము, ఇంకా కోటాను కోట్ల జన్మలు ఎత్తాల్సిందే. కనుక ఎప్పుడో ఒకప్పుడు తెలుసుకోవాలి. తెలుసుకుంటే కానీ మన స్వరూపం మనకు తెలియదు. మన స్వరూపం మనకు తెలిస్తే కానీ మనకి జీవన్ముక్తి లేదు. జీవన్ముక్తి ఉంటే కానీ జన్మరాహిత్యం లేదు. జన్మరాహిత్యం ఉంటే కానీ శాశ్వతమైనటువంటి ఆనందం లేదు. కాబట్టి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కనుక పొందాలి అని అంటే మనం వీటన్నింటినీ కూడా, అనాత్మ పదార్థాలన్నింటినీ కూడా నేను కాదు, నేను కాదు, నేను కాదని తోసేసేటువంటి పరిస్థితి రావాలి. మొట్టమొదటి అన్నమయ కోశం అని అన్నారు. పైన కనపడేది అన్నమయ కోశం బాగా పెద్దది. ఇదిగో ఇదే ఈ దేహమే అన్నమయ కోశం. ఎందుకని అన్నమయ కోశం అన్నారు దీన్ని? అన్నమయ కోశం అని అంటే అన్నరసంతో పుట్టి అన్నంతో పెరిగి అన్నరూపమైనటువంటి భూమిలో కలిసిపోతుంది, అందుకని దీన్ని అన్నమయ కోశము అంటారు. అదేమిటండి? అవును, ఈ స్థూల శరీరం తల్లి గర్భంలో తయారవుతుంది. చిన్న అండం పిండంగా మారి ఆ పిండం క్రమక్రమంగా 9 నెలల పాటు వృద్ధి చెంది శిశువు రూపాన్ని ధరిస్తుంది. మరి అలా ధరించినటువంటి ఆ శిశువు దేనితో వృద్ధి చెందుతున్నాడు ఈ 9 నెలలు అంటే తల్లి తీసుకున్నటువంటి ఆహారంతో. తల్లి తీసుకున్నటువంటి ఆహారాన్ని ఒక ట్యూబ్ ద్వారా, ప్లసెంట ఒక ట్యూబ్ ద్వారా గ్రహిస్తాడు. అలా గ్రహించి అది కాస్త ఆ పిండం కాస్త పెరిగి పెద్దయి శిశువు రూపాన్ని ధరిస్తుంది. కాబట్టి అన్నరసంతో తయారవుతుంది ఈ దేహం, అన్నరసంతో తయారవుతుంది. సరే పుట్టిన తర్వాత అన్నంతో పెరుగుద్ది. రోజుకు 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు ఆడిస్తూనే ఉంటారు. కాబట్టి ఇలా అన్నరసం అన్నంతోటే పెరుగుద్ది. మరి చిక్షివరికి ఏమవుద్ది? మరణించిన తర్వాత ఈ స్థూల శరీరం సూక్ష్మ శరీరం పోద్ది. ఎక్కడికి పోతాం అనేది ఈ స్థూల శరీరం ఏమవుద్ది? స్థూల శరీరం ఏమవుద్ది అంటే అన్నరూపమైనటువంటి భూమిలో కలిసిపోతుంది. అదేమిటంటే భూమిని అన్నరూపం అన్నారు. అవును, భూమి అన్నరూపం. ఎందుకనంటే మనకు అన్నం వచ్చినంతా భూమి నుంచి. మనం తినేటువంటి బియ్యం కానీ, గోధుమలు కానీ, ఏమైనా కానీ, అలాగనే అపరాలు కానీ, రకరకాలైనటువంటి మిల్లెట్స్, అలాగనే రకరకాల
భూమి నుంచి రావాలి, అందుకని భూమి అన్నరూపం అని అంటారు. అందుకని అన్నరూపమైనటువంటి భూమిలో కలిసిపోతుంది కాబట్టి భూమి అన్నరూపం. అందుకని అన్నంతో పుట్టి అన్నంతో పెరిగి అన్నరూపంలో కలిసిపోతుంది కాబట్టి దీన్ని అన్నమయ కోశం, అన్నమయం అన్నంతో కలిసిపోయింది, అన్నంతో పూర్తిగా నిమగ్నమైపోయింది, అందుకని అన్నమయ కోశం. ఆ అన్నమయ కోశం నేను కాదు అంటే ఈ దేహం నేను కాదు. సరే ప్రాణమయ కోశం, ఇది కూడా ప్రాణాలు నేను కాదని ఇంతకు ముందే చెప్పుకున్నాం. కాబట్టి ప్రాణమయ కోశం అని అంటే ఈ దేహం ఐదు రకాలైనటువంటి ప్రాణాలతో ఉంది. ప్రాణ అపాన ధ్యాన ఉదాహరణ సమానం అనేటువంటి ఐదుతో కూడుకొని ఉంది. అంటే దేహంతో పాటే ఈ జరిగేటువంటి జీవన క్రియలు ఏవైతే ఉన్నాయంటే దేహంలో అనేకమైనటువంటి జీవన క్రియలు జరుగుతూ ఉంటాయి. మాట్లాడుతూ ఉంటాం, పోట్లాడుతూ ఉంటాం, తింటూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం, కొడతా ఉంటాం, తగ్గించుకుంటూ ఉంటాం, రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటాం. ఈ పనులన్నీ జీవన వ్యాపారాలు అన్నీ కూడా ఎలా జరుగుతున్నాయంటే వీటన్నిటికి కూడా ఐదు రకాల ప్రాణాలు అవసరం. తినాలంటే అందులో ప్రాణం కావాలి, ఎందుకంటే ఆ బుద్ధి లోపలికి లాగటం. మరి బయటికి పోవాలంటే ఆసుపత్రికి పోకుండా బయటికి పంపించాలంటే అందులో అపానం అవసరం. అట్లానే ఆహారం జీర్ణం చేయాలంటే మనకి సమానం అవసరం. మరి దాన్ని కాస్త అన్ని అంగాలను పంపించాలంటే ధ్యానం అవసరం. ఈ ప్రకారంగా మనకున్నటువంటి ఐదు ప్రాణాలు కూడా మనకి ఉంటేనే మనం జీవన క్రియలన్నీ జరుపుకోవడానికి వీలవుతుంది. అన్నమయ కోశం ఏదైతే ఉందో దాన్ని అంటి ఉండేది ప్రాణమయ కోశం. ఈ అన్నమయ ప్రాణమయ రెండు కోశాలని కలిపితే స్థూలశరీరం అన్న శరీరాలేమో మూడు, కోశాలేమో ఐదు. అన్నమయ కోశం ప్రాణమయ కోశం రెండు కలిపితే స్థూల శరీరం, మనోమయ కోశం విజ్ఞానమయ కోశం రెండు కలిపితే సూక్ష్మ శరీరం, ఇక ఉన్నదే చిట్టు చివరిది ఆనందమయ కోశం, అదేమో కారణశీలం. కాబట్టి ఐదు కోశాలు కూడా మూడు శరీరాలు. ఇప్పుడు మూడవది మనోమయ కోశం. ఐదు జ్ఞానేంద్రియాలు మనస్సు కలిస్తే దాన్ని మనోమయ కోశం అన్నారు. ఏం చేస్తుంటాయి ఐదు జ్ఞానేంద్రియాలు? కద్దు, ముక్కు, చెవి, చర్మం, నాలుక, ఇవేం చేస్తుంటాయి? ప్రపంచం వైపు తిరుగుతాయి. ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని సేకరిస్తాయి, ఆ జ్ఞానాన్ని మనస్సుకు అందిస్తాయి. మనసు ఎక్కడుంది? లోపం ఉంది. ప్రపంచం ఎక్కడుంది? బయట ఉంది. బయట ఉన్న ప్రపంచం సంగతి మనసుకి ఎట్లా తెలుస్తుంది? ఏజెంట్లు ఉన్నారు మధ్యలో. ఈ ఏజెంట్లు బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటికి తిరుగుతూ ఉంటారు. వాళ్ళే ఈ కన్ను, ముక్కు, చెవి, చర్మం. కన్ను ఏం చేస్తుంది? ప్రపంచంలో ఎక్కడెక్కడేమో చూస్తూ ఉంటుంది. చూసినటువంటి విషయాన్ని మనసుకు నివేదిస్తుంది. చెవి ఏం చేస్తుంది? అనేకమైనటువంటి విషయాల్ని, శబ్దాలని వింటుంది. ఆ విన్నటువంటి విషయాలన్నింటినీ మనసుకి నివేదిస్తుంది. ఈ ప్రకారంగా ఐదు ఇంద్రియాలు కూడా విషయ సేకరణ చేసి ఆ విషయ జ్ఞానాన్ని లోపలటువంటి మనస్సుకు అందిస్తూ ఉంటుంది. అందుకని ఈ జ్ఞానేంద్రియాలు, మనస్సు, ఈ రెండు కలిసి మనోమయ కోశం అన్నారు. ఈ మనోమయ కోశం కూడా నేను కాదు. అలాగే నాలుగోది విజ్ఞానమయ కోశం. విజ్ఞానమయ కోశంలో ఏమంటే బుద్ధి, ఐదు జ్ఞానేంద్రియాలు. ఇక్కడ ఏం జరుగుతుంది? జ్ఞానేంద్రియాలు ఏమో విషయ జ్ఞానాన్ని సేకరించి మనసుకు చెప్తే, మనసేమో బుద్ధి దగ్గరికి వచ్చి బుద్ధికి చెప్పి ఏం చేద్దామని అడిగితే బుద్ధి విచక్షణా జ్ఞానంతో సలహా చెప్తుంది. అందుకనే నేను చెప్పుకున్నాం మనం, బుద్ధి ఏమో భర్త, మనసేమో భార్య, ఇంద్రియాలేమో కొడుకులు. ఈ కొడుకులు ఏం చేస్తారు? ప్రపంచంలో పడతారు, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి వచ్చి తల్లి దగ్గరికి వచ్చి గోలు చేస్తారు. తల్లి ఏం చేస్తుంది? అయ్యో ఇవన్నీ కావాలి, డబ్బులు కావాలి, అందుకని ఆయన దగ్గరికి పోదాం, భర్త దగ్గరికి పోదాం. అందుకని ఆయనేమో ఏదో ఇదిగో ఇదైతే తీసుకో, అదైతే వద్దు, ఇదైతే వచ్చే సంవత్సరం కొందాం, అదైతే 4 ఏళ్ళ తర్వాత కొందాం, ఇదైతే 1 నెల తర్వాత కొందాం అని ఏదో ఆయన దగ్గర ఉన్నటువంటి పరికరాలు డబ్బులు బట్టి ఆయన చూస్తారు. అదిగో ఆ ప్రకారంగా ఈ మనస్సు, బుద్ధి, భార్య, భర్త, వీళ్ళు బిడ్డలు. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి జ్ఞానేంద్రియాలు, బుద్ధి, ఈ రెండు కలిపితే విజ్ఞానమయ కోశం అని అన్నారు. ఈ విజ్ఞానమయ కోశం, మనోమయ కోశం, ఈ రెండు కలిపితే సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరం నేను కాదు అనేటువంటి విషయాన్ని మొట్టమొదటి శ్లోకంలోనే శంకరాచార్య వారు నిషేధించడం జరిగింది. కాబట్టి ఈ మొత్తాన్ని తెలుసుకునేటువంటి నేను దీనికన్నా వేరుగా ఉన్నాను, అందువల్ల ఇది నేను కాదు, ఈ సూక్ష్మ శరీరం నేను కాదు. ఇక ఐదవది ఆనందమయ కోశం. పేరు ఎందుకు వచ్చిందో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆనందమయ కోశం, ఈ ఆనందమయ కోశానికి ఒక పేరు ఉంది, కారణశీలం. దాన్ని చెప్తున్నాం స్థూల సూక్ష్మ కారణశీలమే ఆనందమయ కోశం. జీవుడు ఏ కర్మలు చేయాలో
ఏ ఏ కష్ట సుఖాలు అనుభవించాలనో వాటన్నిటినీ నిర్ణయించేది ఏంటంటే ఈ కారణశరీరం. కారణశరీరంలో ఏమున్నాయంటే ప్రారంభం ప్రకారం మనం తెలుసుకున్నటువంటి కర్మఫలాలు వాస్తవంలో ఉన్నాయి. పూర్వంలో మనం ఎన్నో కర్మలు చేసాం, వాటిలో పక్వానికి వచ్చినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మఫలాలు మనం అనుభవించాలి, సుఖం కానీ దుఃఖం కానీ. పుణ్యం చేస్తే శుభం అనిపిస్తాం, పాపం చేస్తే దుఃఖం అనిపిస్తాం. మనం ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే మన తెలివితేటలతోటి ఇక్కడ సుఖాలు అనుభవిస్తున్నాం అనుకుంటున్నాం. నీ తెలివితేటలు కాదు, పూర్వంలో నువ్వు చేసినటువంటి పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి పక్వానికి కనుక వచ్చినట్లయితే ఆ పక్వానికి వచ్చిన నీ కారణశరీరంలో ఉన్నాయి కాబట్టి ఆ కారణశరీరంలో ఉన్నటువంటి ఆ పక్వానికి వచ్చినటువంటి వాసనల కారణంగా రకరకాలైనటువంటి కర్మలు చేసి సుఖాలు అనుభవిస్తాం. లేదా చేసినటువంటి కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో, పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో ఆ పుణ్యకర్మల యొక్క ఫలంగా సుఖభోగాలను ఇప్పుడు నువ్వు అనుభవిస్తావు, నువ్వు కోరకుండానే వచ్చేస్తావు. అప్పుడప్పుడు మనం అనుకుంటాం మన తెలివితేటల వల్ల మనం ఈ సుఖాన్ని పొందుతున్నాం, మన తెలివితేటల వల్ల మనం ఇంత డబ్బు సంపాదించాం, మన తెలివితేటల వల్ల 4 ఇళ్ళు 5 ఇళ్ళు కట్టాం అని అనుకుంటాం. కానీ నీ తెలివితేటలు కాదు అవన్నీ కూడా. ఏమిటంటే పూర్వంలో నువ్వు చేసుకున్నటువంటి పుణ్య ఫలం ఏదైతే ఉందో అది పక్వానికి వచ్చి అది ఇప్పుడు అనుభవానికి వచ్చింది. అలాగనే కాకపోతే ఒక్కసారి మనం ఆలోచిద్దాం, నా తెలివితేటలతోటి నేను కనుక సుఖాన్ని పొందితే మరి ఆ తెలివితేటలతోటి వాడికి దుఃఖం ఎందుకు వస్తుంది తర్వాత? కాబట్టి దుఃఖం తెచ్చుకోవడానికి కూడా తెలివితేటలు ఉపయోగిస్తున్నాడు ఎవడన్నా? ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి, మనం సుఖాన్ని తెచ్చుకోవడానికి తెలివితేటలు ఉపయోగిస్తే మరి వాడు దుఃఖాన్ని పొందుతున్నాడా? ఎప్పుడో ఒకప్పుడు పొందట్లేదా, మరి ఎందుకు పొందుతున్నాడు అంటే దుఃఖాన్ని పొందడానికి కూడా కావాల్సినటువంటి తెలివితేటలు ప్రదర్శించాడా? దుఃఖాన్ని తప్పించుకోవడానికి తెలివితేటలు ప్రదర్శిస్తారు ఎవరైనా? దుఃఖాన్ని తెచ్చుకోవడానికి కాదు కదా, మరైతే ఎందుకు వస్తుంది? అంటే నువ్వు కోరినా కోరకపోయినా దుఃఖం వస్తుంది కాబట్టి నువ్వు కోరినా కోరకపోయినా సుఖం వస్తుంది అనేటువంటి విషయం తెలుసుకోవాలి. సుఖం కానీ దుఃఖం కానీ రావడానికి కారణం ఏమిటంటే పూర్వంలో నువ్వు చేసినటువంటి కర్మల యొక్క ఫలితమే. అలానే పూర్వంలో నువ్వు చేసినటువంటి ఆలోచనలు ఉన్నాయి, అవే నీకు వాసన రూపంలో వచ్చినాయి. ఆ వాసనలు ఏం చేస్తాయంటే నేను ప్రేరణ చేస్తుంది, ఆ పని చేయి ఈ పని చేయని చెప్పి లోపల నుంచి ప్రేరణ చేస్తుంది. ఆ ప్రేరణ చేస్తే పని చేస్తాం, నేను ఎక్కడో కూర్చుంటాం, హాయిగా కూర్చున్నా కూర్చోవచ్చుగా లోపల నుంచి ఏదో ఆలోచన వచ్చింది అది అక్కడ ఏదో ఉంది పోదాం అనుకో, టక్కన మేము లేచాం పోయాం తెచ్చుకోవటం కోసం. అక్కడ ఉండొచ్చు లేకపోవచ్చు, లేదా పోత పొంత దారిలో డామర్ పడవచ్చు, మగాళ్ళు దెబ్బలు తినవచ్చు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతున్నాయి అంటే లోపల ఉన్నటువంటి వాసనలు కర్మఫలాల కారణంగా. కాబట్టి వాసనలు కర్మఫలాలు ఎక్కడైతే ఉన్నాయో దానికి కారణం శరీరం అన్నది. శరీరం అనేది ఏదో పెద్ద శరీరం అనుకోవాలి, ఏమి లేదు, శరీరం అసలు ఉండనే ఉండదు. ఈ వాసనలు కర్మఫలాలే కారణ శరీరం, దాని పేరు అనమాట కారణ శరీరం అనేటువంటి దాని పేరు. దానికి ఇంకో పేరుంది అజ్ఞానం. ఈ కారణ శరీరానికి మరో పేరు ఉంది అజ్ఞానం. అజ్ఞానం అని ఎందుకన్నామంటే లోపల ఏమున్నాయో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ క్షణంలో మనం ఎట్టున్నాం ఇంకొక క్షణంలో ఎలా ఉంటావో తెలియదు. ఇప్పుడు సుఖంగా ఉన్నాం ఇంకొక క్షణంలో దుఃఖం వస్తుందో రాదో తెలియదు. ఈ సుఖం ఇట్లానే ఉంటుందో ఉండదో మనకి తెలియదు. అంటే వీటన్నిటికీ కారణమైనటువంటి ఆ కారణ శరీరంలో ఏముందో మనకి ఏమీ తెలియదు, అందుకని అజ్ఞానం. కాబట్టి ఈ కారణ శరీరం ఒక్కటే పనిచేసేటప్పుడు కూడా మనకి ఏమి దుఃఖాలు సుఖాలు ఏమి ఉండవు, హాయి ఆనందం లేదు. అది ఎప్పుడు అంటే రాత్రి గాఢ నిద్ర. కాబట్టి గాఢ నిద్రలో సుషుప్తిలో కారణ శరీరం మాత్రమే ఉంది, అప్పుడు మనకి ఏమీ తెలియదు, హాయిగా ఉంటాం. కిమపి నా జానామి, నాకేమీ తెలియదు, సుఖేదమయా నిద్ర అనుభూయత, హాయిగా ఆనందంగా నిద్రపోయారండి అని. కాబట్టి ఈ కారణ శరీరం అజ్ఞానము ఆనందము. ఈ ఆనందం ఎప్పుడు తెలుస్తుంది మనకంటే గాఢ నిద్ర తెలుసు. ప్రతిరోజు మనం గాఢ నిద్రపోతాం కలలు అయిపోయిన తర్వాత. ఆ గాఢ నిద్ర అందరికీ ఆనందంగా ఉంటుంది, ఒకే రకమైన ఆనందంగా ఉంటుంది అందరికీ. కళలన్నీ వేరువేరుగా ఉంటాయి, జాగ్రత్త అవస్థలో అందరి పనులు వేరువేరు, అందరికి వచ్చే సుఖ దుఃఖాలు వేరువేరు, కానీ గాఢ నిద్రలో మాత్రం అంతా ఒకటైపోతుంది. ఎందుకంటే అక్కడ దేహం పనిచేయదు, ఇంద్రియాలు పనిచేయవు, మనసు పనిచేయదు, బుద్ధి పనిచేయదు, ఏమీ పనిచేయవు. అన్నీ పని చేయకుండా ఆగిపోయినటువంటి కాలం ఏదైతే ఉందో అది గాఢ నిద్ర. అందుకనే గాఢ నిద్రలో ఆనందంగా ఉంటాం. కాబట్టి మనం మెలకువలో కూడా గాఢ నిద్ర స్థితి తెచ్చుకోవటమే మోక్షం. మోక్షం అంటే ఏమి లేదు, మెలకువలో నిద్ర. మళ్ళీ మెలకువలో నిద్ర ఉన్నారు కదండి, హాయిగా మేలుకొని మేలుకొని టక్కు నిద్రపోతారంటాం కాదు, అది నిద్రపోతే నిద్రే, మళ్ళీ ఎప్పుడొకప్పుడు మేలుకుంటాం. కాబట్టి మెలకువలో నిద్ర అంటే మేలుకొని ఉన్నప్పుడే నిద్రలో ఉన్నటువంటి స్థితిని తెచ్చుకోవాలి. అంటే ఈ దేహాన్ని గురించి కానీ, ఈ దేహానికి సంబంధించిన విషయాల గురించి కానీ, మనసు కానీ, మనసుకు సంబంధించినటువంటి ఆలోచనలు కానీ, బుద్ధి కానీ, బుద్ధిలో ఉన్నటువంటి కోరికలు కానీ, ఏమీ లేకుండా కేవలంగా కనుక నువ్వు ఉంటే, జస్ట్ బీ, కేవలంగా ఉండటం కనుక జరిగితే అది మోక్షం. ఇంకా వాడు ఎక్కడికి పోవాల్సినటువంటి పని లేదు.
కాబట్టి అటువంటి స్థితి రావాలంటే ఈ కారణ శరీరం ఏదైతే ఉందో, ఇదిగో ఈ కారణ శరీరం కూడా నేను కాదని తెలుసుకోవాలి. కాబట్టి ఈ కర్మఫలాలు కానీ ఈ వాసనలు కానీ వీటితో కూడినటువంటి కారణ శరీరం కానీ ఇదేది నేను కాదు, అది ఉంది, అది నాదే, కాకపోతే నేను మాత్రం కాదు అని ఈ ప్రకారంగా మనం నిరంతరము కూడా భావిస్తూ ఉంటాయి. వీటన్నిటికీ నేను సాక్షిగా ఉన్నాను, సాక్షి అంటే కేవల సాక్షిగా ఉన్నాను అనేటువంటి భావన మనకి ఆనందాన్ని ఇస్తుంది. ఆనందం ఎప్పుడొస్తుంది? మన అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఆ అబ్బాయికి దెబ్బ తగిలితే మనకి బాధ కదా, బాధ. ఏమీ లేకపోతే ఇప్పుడు ఆ బాధ ఏమి లేదు, అలాగే సంతోషం కూడా ఇవ్వండి. ఏదైనా మంచి జరిగితే అప్పుడు సంతోషంగా ఉంది. అయితే ఈ సంతోషం కానీ ఈ దుఃఖం కానీ అవి నీకు కలగకుండా ఉండాలంటే ఆ అబ్బాయి మన అబ్బాయి కాకుండా సరిపోతుంది. మన అబ్బాయి అయితే కాదు మనకి బాధ, పక్కింటి అబ్బాయి అయితే మనకేం బాధ, వాడు ఏమైపోయినా మనకేం పర్వాలి. కాబట్టి ఇది నాది, నావాడు, ఈ నా ఇల్లు. ఇంటికి ఏదైనా జరిగింది అనుకోండి, ఇల్లు ఏదైనా రిపేర్కి వచ్చింది అనుకోండి, డబ్బులు ఖర్చు అవుతుందని బాధ. భార్య, భార్యకి ఏదైనా జబ్బు వచ్చింది అనుకోండి, బాధ. తల్లి, తండ్రి, నా వాళ్ళు, నాది, మమకారం, ఈ మమకారమే మన దుఃఖానికి కారణం. ఈ మమకారం అనేటువంటిది పెద్ద దుఃఖాన్ని తెచ్చిపెడతావు. భగవద్గీతలో ప్రారంభం అర్జునుడు విషాదయ్యాడు, అది కూడా అంటే మమకారంతో అర్జునుడు విషాదాన్ని పొందాడు. ఎందుకనంటే ఇంతకుముందు ఎన్ని యుద్ధాలు చేశాడు, ఎంతమందిని చంపాడు, మరి ఇప్పుడు ఎందుకు ఏడవటం? ఇప్పుడు ఎదురుగా ఉన్నటువంటి వాడు భీష్ముడు నా తాత, ద్రోణాచార్యుడు నా గురువు, కృపాచార్యుడు నా గురువు, అశ్వత్థామ నా గురుపుత్రుడు, వీళ్ళందరూ తమ్ముళ్ళు, వీళ్ళందరూ అన్నలు, వీళ్ళందరూ మామలు అని ఈ ప్రకారంగా చూసుకొని వీళ్ళందరూ నా 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 వాడు. ఈ నా నా అనేటువంటి మమకారం ఎప్పుడైతే వచ్చిందో ఏడుపు వచ్చింది, అదే విషాదం. అందుకని మొట్టమొదటి అధ్యాయం అర్జున విషాద యోగము అన్నారు. భగవద్గీత మొదలు పెడతంతో ఏడుపుతోటి ప్రారంభం కాబట్టి దాంట్లో ఒక ఉద్దేశం ఉంది. ఎందుకని వ్యాసగిట్లు చేశాడు? ఏడుపుతో ఎందుకు మొదలు పెట్టాయంటే అందరూ ఏడుస్తూ ఉండేవాళ్ళు, మీ ఏడుపు పోవాలంటే భగవద్గీత మీకు మార్గం చూపిస్తుంది. అందుకనే భగవద్గీతలో చెప్పినటువంటి శ్లోకాలు కూడా ఏడుపు నుంచి ఏడుపు దాకా తీసుకెళ్ళాడు. ఎక్కడ ప్రారంభం ఉంది? అసోచ్యానంద సోచస్తం ప్రజ్ఞావదాంశ భాషసే అని రెండో అధ్యాయంలో పదో శ్లోకంలో ప్రారంభం. అసోచ్య అంటే శోకించదగినటువంటి వారి కోసం శోకిస్తుంది, శోకంతో మొదలుపెట్టాడు. మరి చిక్షివరు ఎక్కడ ముగించాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహంపా సర్వపాపేభ్య మోక్షయిష్యామి మాసుచహ. 18:26 మాసుచహ, దుఃఖించవద్దు. శోకంతో మొదలుపెట్టాడు, శోకంతో ఎండ్ చేశాడు. ఆ శోకానికి ఈ శోకానికి మధ్యలో ఉన్నటువంటి శ్లోకాలన్నీ మానవుడి యొక్క శోకాన్ని పోగొడితే అని చెప్పడమే భగవద్గీత యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ భగవద్గీతని ఆనందం కోసం, దుఃఖరాహిత్యం కోసం మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవాల్సింది మనం ఎలా తెలుసుకోవాలో అలా తెలుసుకోవాలి. ఏదో భగవద్గీత ఉంది కదండి, దాన్ని కాస్త మనం తెచ్చుకొని ఒక 100 రూపాయలు పెట్టి కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని రోజు పూలేసి పూజ చేసుకుంటే మనకేదో దుఃఖాలు పోతాయి అనుకుంటే వానే పోవు, అస్సలు పోవు, దాని మూలాలు పోవు. ఒకవేళ పోయే టైం వస్తే పోతాయి అది వేరే. అందువల్ల ఆ భగవద్గీతని మన యొక్క దుఃఖ నివృత్తికి ఆనంద ప్రాప్తికి భగవద్గీతని మనం తెలుసుకోవాలి. ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీతని అందుకోసం మనం తెలుసుకోవాలి. అటువంటి భగవద్గీతలో మొట్టమొదటి విషాద యోగం. ఈ విషాదం అర్జునుడికి ఎందుకు వచ్చిందంటే మమకారం కారణంగా వచ్చింది. మమకారం అని అంటే నాది, నేను, నాది 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 అనేటప్పటికల్లా నాకు దుఃఖం. నాది కాకపోతే నాకేం పర్వాలేదు, హాయిగా నాకు నష్టం వస్తే నేను ఏడుస్తా, ఎవరికైనా నష్టం వస్తే నాకేం పర్వాలేదు, ఇంకా ఒకప్పుడు నవ్వు కూడా వచ్చింది. అందువల్ల ఈ దుఃఖానికి కారణం మమకారం కనుక మరి వీటన్నిటినీ కూడా నాది నాది అనేటువంటి దాన్ని కూడా వదిలేయాలి. నేను కాదు అనేటువంటి భావన వస్తే వాటిని సాక్షిగా చూసేటువంటి నేర్పు వస్తుంది. కాబట్టి అన్నిటినీ సాక్షిగా చూడాలి. ఇక 5వ చెప్పారు, నవాక్పాణి పాదౌ నచోపస్తపాయుః. అంటే వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్త, ఈ 5 కూడా నేను కాదు అంటున్నారు. అంటే ఇంకా పూర్తి కాదు, మనకి 3 పాదాలు పూర్తి కాదు, 2 పాదాలు పూర్తి అయింది, 3వ పాదం. ఈ 3వ పాదంలో ఏం చెప్తున్నారో, ఈ కర్మేంద్రియాలు ఎట్లా నేను కాదో, మరి నేను ఎన్ని కాకపోతే నేనైంది ఎవరో, ఆ విషయాన్ని మనం అనేది తెలుసుకుంటాం.